జాతీయ రహదారులలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నేషనల్ హైవే అథారిటీ పీడీ జీవన్లాల్ మీనా పిలుపునిచ్చారు. అనంతపురం నగరంలో బుధవారం రుద్రంపేట బైపాస్ వద్ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 అంబులెన్స్లను అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ హైవే అథారిటీ పీడీ జీవన్లాల్ మీనా, టీమ్ లీడర్ సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ మేనేజర్లు రిషికేష్, శ్రావణ్ కుమార్, రఘునాథ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారులలో ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను కాపాడేందుకు 9 అంబులెన్స్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి అంబులెన్స్ సిద్ధంగా ఉంటుందని, రహదారులలో ప్రమాదాలు జరిగితే 1033కి కాల్ చేస్తే ఫోన్ చేసిన వెంటనే కేవలం 20 నిమిషాల్లో ప్రమాద స్థలానికి అంబులెన్స్లు చేరుకుని గాయపడిన వారికి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చేరుస్తామని పేర్కొన్నారు. NH अनंतपुर PI के अंडर में, NHI अनंतपुर PI के अंडर में हमारा जो अभी जो NH 44 जो है उसका 251 किलोमीटर लेंथ हमारे पास में है. उस पर हमने 3 एम्बुलेंस जो है तीनों टोल प्लाजा पे अलग प्रोवाइड किया हुआ है. बट उसमें लेंथ जो है 1 एम्बुलेंस के जो है 80 किलोमीटर कवर करना होता है. उसके लिए हमने 2 एम्बुलेंस का जो है हेडक्वार्टर को NHI को रिक्वेस्ट किया था, उसमें 2 एम्बुलेंस एडिशनल प्रोवाइड किया है. अभी एवरी 50 किलोमीटर पर 1 एम्बुलेंस जो है प्रोवाइड है. टोटल 5 एम्बुलेंस अवेलेबल हो गया है. इसके अलावा हमारे पास में जो 7 टोल प्लाजा जो मिनिस्ट्री से जो ट्रांसफ़र हुए थे ओनली टोलिंग के लिए, जिसमें एम्बुलेंस का प्रोविज़न नहीं था, तो उसके लिए भी जो है NHI हेडक्वार्टर के द्वारा 7 एम्बुलेंस अलग अलग टोल प्लाजा पे अलग अलग डिस्ट्रिक्ट के लिए 7 एम्बुलेंस प्रोवाइड किया है. सारी एम्बुलेंस वेल इक्विप्ड है. ऑक्सीजन सिलेंडर, मेडिसिन वगैरह सारी वेल इक्विप्ड है. पूरा सिस्टम जो है GPS से जुड़ा हुआ है. 103 पे कोई भी आदमी जो है कंप्लेंट करेगा कि भाई एक्सीडेंट हुआ है तो तुरंत विद इन 10 to 15 मिनट में एम्बुलेंस जो है वहाँ पर पहुँचेगा. 15 నుంచి 20 నిమిషాల లోపల యాక్సిడెంట్ లొకేషన్కి రీచ్ అవ్వడం కోసం ప్రతి టోల్ ప్లాజా దగ్గర ఇప్పుడు పెడుతున్నాం. మన దగ్గర ఇంతకు ముందర ఏ టోల్ ప్లాజా దగ్గర కూడా లేవు. కేవలం అమక్తాడు, కాసేపల్లి, మరూరు టోల్ ప్లాజాల దగ్గర మాత్రమే అంబులెన్స్లు ఉన్నాయి. వాటితో డిస్టెన్స్ 80 కిలోమీటర్లు వస్తుంది. ఆ 50 కాదు 50 కిలోమీటర్లు తగ్గించాలి. గోల్డెన్ అవర్లో పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడాలి అనే ఉద్దేశంతో ప్రతి 50 కిలోమీటర్లకి ఒక టోల్ ప్లాజా ఒక అంబులెన్స్ పెట్టి, అంబులెన్సు యాక్సిడెంట్ జరిగిన 15-20 నిమిషాల లోపల యాక్సిడెంట్ లొకేషన్కి చేరుకునేలాగా ఈ చర్యలు తీసుకుంటున్నాం. మా NH 44 మీద అయితే క్రేన్లు ఉన్నాయండి. NH 44 మీద క్రేన్లు ఉన్నాయి. మిగిలిన స్ట్రెచ్చర్స్ అవి మాకు మినిస్ట్రీ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడినాయి. ఆ అగ్రిమెంట్స్లో క్రేన్ ప్రొవిజన్ లేదు. 1033 హెల్ప్ లైన్ అండి. మీకు ఈ 1033కి కాల్ చేసి ఫలానా లొకేషన్లో యాక్సిడెంట్ జరిగింది అంటే వాళ్ళు ఆ లొకేషన్ని అంబులెన్స్లో ఉన్న GPS మిషన్కి పంపిస్తారు. ఇమీడియట్గా అంబులెన్స్ లొకేషన్ చేరుకుంటుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నార్మల్గా ఎగ్జిస్టింగ్ రోడ్స్ని 4 లేన్ చేయాలన్నా కానీ, 6 లేన్ కానీ, ఎక్స్ప్రెస్ వేస్ కానీ, అటువంటి ముఖ్యమైన ప్రాజెక్ట్సే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టేకప్ చేసి డెవలప్ చేస్తుంది. వేరేస్ చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి కదా, అటువంటి అంటే 2 లేన్ రోడ్స్ అనేటివి కూడా నేషనల్ హైవేస్లోటి కూడా 2 లేన్ రోడ్స్ని స్టేట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తారు. వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ కూడా R&B నేషనల్ హైవేస్ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇంతవరకు వాళ్ళు ప్రొవిజన్స్ అంబులెన్స్ వాళ్ళ ప్యాకేజ్లో వాళ్ళ కాంట్రాక్ట్ సిస్టంలో లేదు. కానీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ రోడ్స్ కూడా ఇప్పుడు 7 అంబులెన్సెస్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రతి రోడ్డుకి ఇప్పుడు టోల్ వసూలు చేసే రోడ్లన్నిటికి కూడా మనకు ఒక అంబులెన్స్ కంపల్సరీగా ఉంటుంది. ఆ జరిగిన యాక్సిడెంట్స్ని 1033 ఫోన్ చేసేస్తే కనుక ఇమ్మీడియట్గా ఆ మా అంబులెన్స్ వచ్చి పికప్ చేసుకొని దగ్గరలో ఉండే మెడికల్ హాస్పిటల్కి ఇమ్మీడియట్గా 10 to 20 మినిట్స్ లోపల తీసుకుపోయేసి వాళ్ళకు సరైన సదుపాయం కలిగిస్తుంది. దానివల్ల యాక్సిడెంట్స్ విక్టిమ్స్ అన్న వాళ్ళు వాళ్ళు సుభద్రంగా సేవ్ అవుతారు, లైఫ్ సేవ్ చేసుకుంటారు. నేషనల్ హైవే యాక్సిడెంట్ అయితే కనుక ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏమంటేనే 1033 ఫోన్ చేస్తే కనుక అంబులెన్సెస్కు దాని స్పెషల్ పర్పస్ కోసం ప్రొవైడ్ చేసినాం కాబట్టి తొందరగా వస్తుంది. వేరాజ్ 108 అనేది నాట్ ఓన్లీ రోడ్ సైడ్ విక్టిమ్స్, పోలీసు, ఫైరు ఇవన్నిటి కూడా అది జనరల్ పర్పస్. 108 అనేది ఎక్కువ మంది ఏం పొరపాటు చేస్తున్నారంటే 108కి కాల్ చేస్తున్నారు, దానివల్ల లేట్ అవుతుంది.
అదే విధంగా 10334 33కి ఫోన్ చేస్తే కన ఇమిడియట్గా 10 to 20 మినిట్స్లో రీచ్ అవుతాయి అని మనము సేవ్ చేయొచ్చు కాబట్టి ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది 108కి చేసినా కానీ 10033 కూడా చేసేయండి సో ఇమిడియట్గా వెహికల్ అంబులెన్స్ రీచ్ అయ్యేదానికి అవకాశం ఉండి వాళ్ళని విక్టిమ్స్ని మనము సేవ్ చేసేదానికి వాళ్ళ లైఫ్ సేవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది